2023 16 నుండి 30 వరకు సింహరాశి యొక్క ఫలితాలు. సింహస్య అధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. దాదాపు కర్కాటకం సింహరాశికి దాదాపు కష్టాలు ఉండవు అని చెప్పాలి. ఇప్పుడు ఈ రాశికి వచ్చేటప్పటికల్లా బాగున్నటువంటి గ్రహాలు ఏమిటి, బాగుండని గ్రహాలు ఏమిటి, తర్వాత ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చెప్పలేదు, మఖానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి అయింది. ఈ సింహరాశి వాళ్ళు మళ్ళీ ఒకసారి చెబుతూ ఉన్నాను, మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి అయింది. ఈ సింహరాశిలో చాలా విశేషమైన లక్షణాలు ఉంటాయి. ఈ సింహరాశి చాలా మంచి ప్రభావం కలిగింది. అయితే ఈ రాశికి మంచి గ్రహాలు ఏమిటి, చెడు గ్రహాలు ఏమిటి మనం చూసుకుందాం. మరి గురువు, శుక్రుడు, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు ఏమిటి అంటే శని బుధుడు రాహువు రవి ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాల గురించి ముందు చెప్పుకుందాం. కుజుడు వల్ల అంతకుముందు ఉన్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే కూడా పోతాయి. శుక్రుడు వల్ల వివాహానికి సంబంధించి కానీ, వివాహం అయిన తర్వాత కానీ భార్యాభర్తల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ, కుటుంబంలో పెళ్ళైన ముందు కాలం గడిచిన వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. ఎవరితో ఎట్లా మంచిగా మాట్లాడాలో, వాళ్ళని ఎట్లా మన మనుషులుగా చేసుకోవాలో అట్లాంటి జ్ఞానం కలిగి ఉంటుంది. తర్వాత గురువు ఒకటి బాగున్నాడు కానీ గురువు సంగతి చివరికి చెప్పుకున్నాం. అయితే బాగుండని గ్రహాలు చెప్పుకోవాలి. ఈ శని సప్తమంలో ఉండటం వల్ల భార్యకి అనారోగ్యం రావడానికి కాస్త అవకాశం ఉంది. భార్యకి ఏమాత్రం అనారోగ్యం వచ్చినా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం కనబడుతుంది. తర్వాత రవి వల్ల కూడా అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి శని రవి రాహువు వల్ల కూడా మరి రావాల్సిన డబ్బులు రాకపోవటం చాలా ఇబ్బందులు. బుధుడు వల్ల వ్యాపారం మందకుడిగా ఉంటుంది. బుధుడు వల్ల వ్యాపారం అంత బాగా ఉపయోగపడదు. సరే ఇప్పుడు బాగున్నని గ్రహాలు చెప్పాను. బాగున్న గ్రహాలు కూడా చెప్పా. బాగున్న గ్రహాలు ఏమేమి చెప్పాను, కేతువు, శుక్రుడు, కుజుని గురించి చెప్పా. అయితే కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంది, శుక్రుడు వల్ల కుటుంబం వివాహం సంబంధించి బాగుంటుంది, కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. అయితే గురువుని గురించి అసలు నేను చెప్పలేదు. ఇప్పుడు గురువుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు మారాడు. 30 వరకు గురువు మేషరాశిలో ఉంటాడు. ఈ మేషరాశిలో ఉన్నటువంటి గ్రహం వల్ల గురు చండాల యోగం అని కొంతమంది అంటున్నారు. ఎన్ని ఉన్నా కూడా ఏం పొరపాటు జరగదు. గురు రాహువులు కలవటం వల్ల గురు చండాల యోగం అంటున్నారు, కానీ అంత చెడు మాత్రం జరగదు. చెడు ఉన్నవాళ్ళు కూడా మంచిగా మారుతున్నారు. విపరీతమైనటువంటి తప్పులు చేసి ఆ తప్పుల వల్ల శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిన వాళ్ళు కూడా పోకుండా ఆగి బయటపడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కారణం ఏంటంటే గురువు ఎప్పుడు అపకారం చేయడు. ఎందుకంటే జ్యోతిష్య భాగం ఎట్లా అంటే అనుభవ జ్యోతిష్యం చెప్పాలి. ఏ గ్రహం వల్ల నువ్వు ఏమి నష్టపడ్డావు, ఏ గ్రహం వల్ల ఏమి లాభం పొందావు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అందువల్ల గురువు 30 వరకు బాగా లేడు అని చెప్పటం వల్ల బాధపడాల్సిన అవసరం లేదు. అందులో ఈ సింహరాశికి 9వ స్థానంలో లక్ష్మీ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి గురువు శుక్రుడు కానీ గురువు కానీ లక్ష్మీ స్థానమే. అసలు శుక్రుడు శుక్రవారం లక్ష్మీ ఇంటికి వస్తుందంటారు, కాదు, గురువే లక్ష్మి. ఈ గురువే వల్ల ఎప్పుడు కూడా ధనం, ధాన్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. శుక్రవారం రోజు నేను డబ్బులు ఇవ్వనయా రేపు ఇస్తానంటారు. శుక్రవారం కంటే కూడా గురువారం చాలా విశేషమైంది. ఈ రాశి వాళ్ళకి గురువు చాలా బాగున్నాడు. ఈ గురువు బాగుండటం వల్ల
మరి అక్టోబర్ 30 దాకా గురువు బాగుండడు, గురువు వల్ల నష్టం అనేది భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సింహరాశికి సప్తమంలో ఉన్న శని కంటే కూడా గురువు మంచి చేయడానికి బాగా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ గురువు శని ఇద్దరిని గురించి ఆలోచించాలి. గురువు వక్ర స్వభావం గలవాడు, ముందుకు పోతూ కూడా వెనకవాడిని ఏదో చేయాలని చూస్తాడు. ఒకడు దుర్మార్గుడు ఎట్లా ఉంటాడు, మంచిగా మాట్లాడుతూనే కత్తి చూపించకుండా తీసుకొని పొడుస్తాడు. అటువంటి స్వభావం దుర్మార్గుడికి ఉంది. అంటే ఈ శని వల్ల అటువంటి దుష్ట స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం, బుధుడికి 17,000 జపం, పెసలు దానం, రాహుకి 18,000 జపం, మినుగులు దానం, రవికి 6,000 జపం, గోధుమల దానం ఇవ్వండి. అన్ని విధాలా సరిగ్గా చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళకి గురువు రక్షకుడు, భక్షకుడు మాత్రం కాదు, గురువు చాలా రక్షణ చేస్తాడు. బాగుండని గ్రహాలు అన్నిటికంటే కూడా బాగున్న గ్రహాలు ఏమిటి, గురువు, శుక్రుడు, కుజుడు, కేతువు. ఈ గ్రహాలు చాలా బాగున్నాయి. కుజుడు, కేతువు, రాహు ఈ మూడు పాపగ్రహాలు. ఈ మూడు పాపగ్రహాల్లో మరి రాహు అక్కడ బాగాలేడు కానీ కుజుడు, కేతువు బాగున్నారు, శని, రాహు బాగాలేరు. అంటే కాటాలో ఒక రాయి పెడితే దానికి 2 కిలో రాయి పెడితే 2 కిలో రాయి ఉంటుంది. ముళ్ళు మాత్రం ఎటు వంగదు, నష్టం మాత్రం జరగదు. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ చెప్పిన గ్రహాలకి శాంతి చేసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి. అందులో ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా బాగా అర్థమై ఉంటుంది. ప్రతి వస్తువు మీద రేటు పెరిగింది, ఆదాయం మాత్రం పెరగలే. ఆదాయం పెరగకపోవడమే కాదు, ఉన్న వృత్తులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, కష్టపడుతున్నారు. ఇటువంటి సమయాల్లో బాధలు ఎక్కువగా ఉండటం వల్ల ముందు బాగుండని గ్రహాలుగా మాత్రం జపాలు, పూజలు చాలా అవసరం. అంత చేసుకొని లేని పక్షంలో సూర్య నమస్కారం, శివాలయానికి వెళ్ళటం, తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, చేతనైతే ఆ గ్రహాల జపాలు, పూజలు చేసుకోవటం, ఇట్లా చేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. అసలు గురువు విషయంలో ప్రత్యేకించి చెప్పుకుందాం. గురువు చాలా ప్రధానమైన గ్రహం. గురువు బాగుండకపోతే ప్రతిదీ కూడా సమస్యే. జీవితానికి అనేక సమస్యలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే హస్త సాముద్రికి వచ్చేప్పటికల్లా గురుస్థానం చూపుడు వేరు. ప్రతివాడు ఇట్లా చూపిస్తాడు, ఇట్లా చూపించేటప్పుడు 4,000 మంది చూపిస్తాయి. కారణం ఏంటంటే గురువు విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాము, మన తప్పుని మనం ఆలోచించము, మన తప్పుని మనం అర్థం చేసుకోము. ఎవరైనా చెప్పినా కూడా నేను తప్పు చేశాను అని పరివర్తన కలగదు, అందువల్ల సమస్యలు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గురురాహువులు కలియక వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ముందు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, లేకపోతే ఇల్లు కొనాలి, పొలం కొనాలి, లేకపోతే బంగారం కొనాలి, సంతానం కలగాలి, ఏది జరగటం వల్ల జరగాలన్నా కూడా ఈ గురురాహువుల కలియక వల్ల మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గురు చండాల యుగం అన్నారు, అంటే గురువు చండాలతో కలిశాడు, అందువల్ల గురువు యొక్క మంచి స్థితిని కోల్పోతాడు. అందువల్ల ఈ గురువు వల్ల చాలా రకాల సమస్యలు, ఇబ్బందులు రావటానికి గురువు వల్ల కాదు రాహువు వల్ల, ఈ గురువుకే సమస్య వచ్చింది. ఆ గురువుకి సమస్య వచ్చినప్పుడు మనకు సమస్య రాకుండా ఎట్లా ఉంటుంది? మంచివాడికి ఇబ్బంది వస్తే మనందుకు అందరికీ ఇబ్బంది వస్తుంది. ఇంట్లో తలకాయ ఎవరంటే ఇంటి యజమాని, కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళు ఏమైనా సుఖపడగలుగుతారా? ఇది అందరికీ సమస్య వస్తుంది. కాబట్టి ఎటువంటి శుభకార్యం చేయాలన్నా ఇబ్బంది కలగడానికి బాగా అవకాశం ఎక్కువ కనబడుతుంది. సరిగా చెప్పాలంటే గురువుకి రాహుకి పూజ చేయించుకోవడం చాలా అవసరం. రాహుకాల పూజ అని ఉంది అమ్మవారికి, రాహుకాల పూజ. గురువుకి బృహస్పతి గ్రహం, ఆ గ్రహానికి పూజ. ఇంకా ఇది కాక గురు పూజ, దత్తాత్రేయ స్వామి
తర్వాత సాయిబాబా, ఇంకా దక్షిణామూర్తి, వీళ్ళందరికంటే కూడా నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి నీ చేతనటువంటిది ఏదో ఆయనకి సమర్పించి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందితే మనకు ఎటువంటి సమస్యలు రావు. ఏ కార్యం చేయాలైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క ఆశీర్వచనం పొందితే ఎప్పుడూ మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే, గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాశ్రమస్త సుఖినో భవంతు. ఈ గురు చండాల యోగం నుంచి తప్పించుకోవాలి అంటే గోవుని పూజించండి, బ్రాహ్మణ్ణి పూజించండి, గురువు అనే గ్రహాన్ని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి, ఈశ్వరుని పూజించండి, మరి గణపతిని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇట్లాంటి వాళ్ళంతా గురువులే. గురువుని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే సమస్తం త్యాగం చేసినవాడు. ఇవాళ సన్యాసి అటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి వాడు, ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు యొక్క ఆశీర్వచనం నీకుంటే ఎటువంటి చెడైనా తొలగిపోతుంది. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క అభిషేక తీర్థం తీసుకుంటే దానికి ఒక మంత్రం ఉంది, సాలగ్రామ శిఖాహారి. సాలగ్రామ తీర్థం నిత్యం జరుగుకోవటం, పాపహారి విశేషత. ఆ శిరస్సు పాపానికి ఎప్పుడు కూడా తుల్యమైంది. ఈ వెంట్రుకలు అంటుకొని పాపం ఉంది, దానికి ఏం చెప్పారంటే, మేరుమందల తుల్యాన్ని పాపాన్ని వివిధానిచ కేశాన్ను ఆశ్రిత్య తిష్టంతే తిష్ట తస్మాత్ కేశాన్ని వపామ్యహం. ఈ వెంట్రుకల గురించి, ఒక మేరు పర్వతం అంటే చాలా పెద్ద పర్వతంట, ఒక్కొక్క వెంట్రుకి మేరు పర్వతం అంత పాపాలు ఎన్నో చుట్టుకొని ఉన్నాయిట. కాబట్టి అభిషేకం తీర్థాన్ని ముందు నెత్తిన చల్లుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం, తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిల్ తీర్థం తలకి రాస్తున్నాం. మనకు ఉన్న పాపాలు పోగపోగా కొత్త పాపాలు తయారవుతున్నాయి. సాలగ్రామ శిఖాహారి, సాలగ్రామ తీర్థం నెత్తిన చల్లుకోమన్నారు. పాపహారి విశేషత, తీర్థం కడుపులో ఉంచుకుంటే పాపం పోతుంది. ఆ జన్మ కృత పాపారం ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో చేసుకున్న పాపం ఏదైనా ఉంటే ప్రాయశ్చిత్తం తినే తినే ఎప్పుడు కూడా సాలగ్రామ తీర్థం తీసుకోమని శాస్త్రం చెప్పుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా వికటమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏమిటంటే గురువుని పూజించడం. గురువు కంటే ఆది గురువు పరమేశ్వరుడు పార్వతి. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులు ముందు నమస్కారం చేస్తే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులను ప్రేమతో చూడటం, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయటం, పార్వతీ పరమేశ్వరుని అర్చించడం, సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణపతిని పూజించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎటువంటి సమస్య మాత్రం రాదు. ఎంతమందికి ఎన్ని సమస్యలు వచ్చినా మీ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఈ గురు చండాల యోగం అక్టోబర్ 30 దాకా ఉంది. అంతవరకు ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పింది చేస్తే ఎటువంటి సమస్య కూడా రాదు.